ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. ఒక పక్కన పర్మనెంట్ గా రెస్టరేషన్ చేయాలి. మళ్ళీ మళ్ళీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు. అది కూడా చేయాలి. చేయాలంటే చాలా సిస్టమేటిక్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి. మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకనే ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి, ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, వాంబే కాలనీ, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత 179 సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరెండర్ వార్డ్స్ పై మొత్తం 179 సచివాలయాలు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు నీట మునిగారు. గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. భోజనాల కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు. ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. రెండోది, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్, వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు. పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా, వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబవ్ పూర్తిగా. అదే మాదిరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లలో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని దిక్కల. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే, వాళ్లకు 10,000 ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి. స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం 179 సచివాలయాల్లో. అదే మాదిరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు, ట్రేడ్కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు, చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ 40 లాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేయడం పని లేదు. కాబట్టి వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 కోర్స్, 1,50,00,000 వీళ్ళకి టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం. ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు 1 లక్ష రూపాయలు ఇస్తాం. అదే సమయంలో 150,000 పైనుంటే 1,50,00,000 పైనుంటే 1,50,000 ఇస్తాం యూనిఫామ్గా. 3 కోట్లైనా 4 కోట్లైనా 1,50,000 రూపాయలు యూనిఫామ్గా వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు కాకుండా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలని చేశాం, రిపేర్లకు ఏమేం చేయాలని చేశాం, చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద. ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇప్పటికి 9,088 వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు. దాంట్లో
71,50,000 రూపాయలకు క్లెయిమ్ చేశారు. ఇప్పటికి 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయినాయి. 6,21,00,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన 6,748 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. దీనికి 65,29,00,000 పే చేయాలి. దీని మీద పర్సూ చేస్తున్నాం. నేను మళ్ళీ 27 తారీఖు చెప్తాను అందరికీ, మళ్ళా నేను మీటింగ్ పెడతాను, వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకు అండగా ఉంటాం. ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.